ఏంటండి, ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు, ఇప్పుడు సుందరరాజు మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఏదో ఏదైనా క్లూ దొరుకుతుందనే మా తాపత్రయం. హలో లాయర్ గారు. ఆ ఫైల్ ఇవ్వండి సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కోర్టులో జడ్జి గారికి ఇస్తాను, ఆయన దగ్గర అడిగి తీసుకోండి. వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం. ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది. నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు, గెలవాలి. ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను. నువ్వే నన్ను గెలిపించాలి. ఎస్. ఆర్డర్ ఆర్డర్. నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. కానీ చట్ట విరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్, జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం, అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైనోడు ఏదంటే అది నిజమైపోతా? నేను 10 మందికి కావలసిన పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గాప్రసాద్ నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు. జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం, వీళ్ళందరి కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమని చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు ముసుక్కుతుంటారే, చెప్పండి. కమాన్ మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైనా నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులకి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గాప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పిఆర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలు చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగబెట్టాలి. టేక్ దిస్ బేడి బుక్స్, త్రో దిస్ బేడి బుక్స్, కీప్ దిస్ బేడి బుక్స్ టు యర్సెల్ఫ్, బ్యాన్ దిస్ బుక్స్, బ్యాన్ ద లా. నో లా ఎట్ ఆల్, నో లా. ఐ నో ద లా, ఇస్ బ్యాన్ ద లా. ఐ నో ద లా, ఐ నో ద లా. బయట రా ముందు. మీకు తెలియదు నన్ను వదలట్రా, ఎంత ఖచ్చితంగా వాడి చేశాడు. రా వెంకటరత్నం, నువ్వే హత్య చేస్తావు. ఐ నో యు డిడ్ ఇట్, ఐ నో. యువర్ ఫూల్ సర్ వెంకటరత్నం హత్య చేశాడు. రా వెంకటరత్నం హత్య చేశాడు. సరేరా, రా రా. ఇట్స్ నాట్ మై డిఫీట్, ఇట్స్
ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా? ఈ కోర్టు ముందే పాతేస్తా. నువ్వే కాదురా, మీ బాబు దిగొచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేశాం, నువ్వేం చేశావు, నీ గురువేం చేశాడు? నువ్వు ఎదవైపోయావు, ఆడు శావం అయిపోయాడు. వదలరావండి. తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా. తేలిక వదలను.